అబద్ధపు ప్రచారం చేశారు. అది కూడా మొన్న జూలై 1వ తేదీన ఇంటింటికి వెళ్ళి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుండి, మరి అందరం కూడా ఇంటింటికి వెళ్ళి గడప దగ్గర ఏదైతే పింఛన్ అందజేశామో అది కూడా అబద్ధమని తేలిపోయినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ ప్రచారం. అదేవిధంగా ఏదైతే ఉచిత ఇసుక అమలు కావడం లేదు, అక్కడ కూడా మరి 1200-1400 పెట్టి కొనుగోలు చేసి ఇది ఉచిత ఇసుక ఏంటని ఏదైతే మీరు అబద్ధపు ప్రచారం చేశారో, ఇవాళ ప్రజలే మేము ఏదైతే ఎగుమతి ఛార్జీలు బాట ఛార్జీలు మాత్రమే పెట్టుకుని ఇసుకను ఉచితంగానే కొనుగోలు చేసుకుంటున్నామో, ఉచితంగానే ఇసుకను ఇంటికి తీసుకెళ్తున్నామని ఏదైతే ప్రజలు చెప్తూ ఉన్నారో, దానితో అది కూడా మీ విష ప్రచారం అంతా కూడా అబద్ధమని తేలిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు తల్లికి వందనం మీద కూడా గత 2 రోజుల నుంచి ఏదైతే మీ బ్లూ మీడియా కానీ మీ యొక్క ఏదైతే విష పత్రికలో మళ్ళీ అబద్ధాలు అసత్యాలు అదే మాదిరిగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితిని నేను గత 2 రోజులుగా కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇంకా తల్లికి వందనం మీద ఇంకా మేము ఎటువంటి విధి విధానాలు ఇంకా రూపకల్పన చేసుకోనప్పటికీ, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాటిచ్చి మడమ తిప్పి అమ్మఒడి ఒకరికి ఇస్తూ ఉంటే ఎంతమంది పిల్లలకి ఇస్తూ ఉన్నారు, ఆ ఒక్కరికి కూడా ఎంతమందికి ఈ ప్రభుత్వం ఎగ్గొట్టింది. మేము ఏదైతే హామీ ఇచ్చినటువంటి ప్రకారం ఇద్దరు ఉంటే ఎంతమందికి, ముగ్గురికి ఇస్తే ఎంతమందికి, ఎంతమంది పిల్లలకి ఇస్తే ఎంత మనం బడ్జెట్లో మరి పెట్టాలి, ఇటువంటి వాటన్నిటినీ కూడా మేము ఇంకా విధి విధానాలు ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఈ తల్లికి వందనం ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనే దాని మీద ఇంకా మేము ఆలోచన చేస్తూ ఉంటే, మరి ఈలోపుగానే తల్లికి వందనం మంగళం పాడినట్లుగా మరి వీళ్ళు విష ప్రచారానికి పూనుకోవడం అంటే చాలా చాలా సిగ్గుచేటు. ఎందుకు సిగ్గుచేటు అంటున్నానంటే తల్లికి వందనం గురించి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు మాట్లాడేటువంటి అర్హత లేదు అని ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు ఏదైతే అమ్మ ఒడి గురించి ఆ రోజు ఎన్నికలకు ముందు ఇంటింటికి ప్రచారం చేసినప్పుడు ఆ రోజు చాలా క్లియర్గా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ కూడా అమ్మ ఒడి ఇస్తాము, 2 పిల్లలుంటే 30,000 రూపాయలు ఇస్తాము. ఆల్రెడీ ఇప్పుడే మీకు ఈ ప్రెస్ మీట్ అయిన వెంటనే ఆ వీడియో కూడా స్వయంగా ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డి గారు ఇంటింటికి వెళ్ళి 2 పిల్లలకి 30,000 రూపాయలు ఇస్తామని ఎట్లా ప్రచారం చేశారో ఆ వీడియో కూడా మీకు ఇప్పుడే మరి చూపించడం జరుగుతుంది. దీని తర్వాత ఈ రకంగా మీరు 2 పిల్లలుంటే 30,000 రూపాయలు ఇస్తామని ఆ రోజు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మాట తప్పి మడమ తిప్పి ఆ రోజు ఇద్దరికీ మేనమామగా ఉంటానని చెప్పి మరి ఒక్కరికే మీరు మేనమామగా ఉండి ఆ యొక్క పసిపిల్లలను కూడా మరి వాళ్ళ తల్లులను కూడా మోసం చేసినటువంటి చరిత్ర మీది కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. అదేవిధంగా ఆ రోజు మీరు 2019 మే నెలలో అధికారం చేపట్టిన తర్వాత మీరేదైతే మీ ఎన్నికల హామీ ఏదైతే అమ్మఒడి ఉందో దాన్ని మరి ఒకరికే ఎగ్గొట్టినటువంటి ఇచ్చి మరొకరికి ఎగ్గొట్టినటువంటి ఆ అమ్మఒడి సైతం ఎప్పుడు అమలు చేశారు మీరు? 2020లో అధికారంలోకి వచ్చి ఆ మోసం దగా చేసి ఒక్కరికి ఇస్తానన్న అమ్మఒడి కూడా 2020 వరకు కూడా మీరు ఆ పథకాన్ని అమలు చేయనటువంటి మీరు 30 రోజులు కూడా మేము అధికారం రాకుండానే మరి మమ్మల్ని ప్రశ్నించేటువంటి అధికారం మీకు ఎక్కడుందని చెప్పి వైసీపీ నాయకుల్ని ప్రశ్నిస్తూ ఉన్నా. ఏదైతే ఆ రోజు అమ్మఒడి మోసం దగాతో 15,000 రూపాయలు అన్నారు, తర్వాత దాన్ని 14,000 రూపాయలు అన్నారు, తర్వాత మళ్ళీ మీరు 13,000 రూపాయలు ఇచ్చారు, ఆఖరికి మొన్న ఎన్నికల ముందు చూస్తే చాలామంది తల్లుల అకౌంట్లకి ఆ 15,000 లేదు, 14,000 లేదు, 13,000 లేదు, కొంతమందికి అయితే 9,000, 7,000 అది కూడా 2-3 విడతలుగా అందినటువంటి పరిస్థితి దుస్థితి మొన్న ఎన్నికల ముందు కూడా ఆ తల్లులందరూ కూడా మాతో చెప్పినటువంటి పరిస్థితి. అంటే మీరు 30,000 రూపాయలు ఇస్తారని మాట తప్పారు, కనీసం ఒక్కరికి ఇస్తారన్న